ప్రేమ పెళ్లి పేరుతో ఎస్ఐ చేతిలో మోసానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటికే పెళ్లైన ఎస్ఐ మరో యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా పామిడి మండలం గురుమాంజనేయ కొట్టాలకు చెందిన రమావత్ విజయ్ కుమార్ నాయక్ తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈయన గతంలో అనంతపురానికి చెందిన భారతి అనే యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో భారతి దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 9 నెలల క్రితం దిశ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేసి వారి పెళ్లి చేశారు. అనంతరం కాలంలో తన స్వగ్రామమైన జీఏ కొట్టాలకు చెందిన తిరుపాల్ నాయక్ కుమార్తె సరస్వతితో ప్రేమాయణం మొదలుపెట్టాడు ఎస్ఐ విజయ్ కుమార్. సరస్వతి తిరుపతిలో ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించకపోవడంతో సరస్వతి 2 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి శుక్రవారం మృతి చెందింది. సరస్వతి తండ్రి తిరుపాల్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ పై ఐపీసీ సెక్షన్ 306, 376, 420 కింద కేసులు నమోదు చేశారు. తిరుపతి ఎస్పీతో మాట్లాడి నిన్న విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో కేసు విచారణ చేపట్టారు. సరస్వతి విజయ్ కుమార్ ప్రేమ పేరుతో కలిసి తిరిగిన ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి సంబంధించిన సరస్వతి అనే ఒక లేడీ సూసైడ్ చేసుకోవడం జరిగిందండి. పాయిజన్ కన్జ్యూమ్ చేసి వారి యొక్క తండ్రి గారైనటువంటి తిరుపాల్ నాయక్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు చంద్రగిరి స్టేషన్లో ఎస్ఐ కింద విధులు నిర్వహిస్తున్నటువంటి విజయ్ కుమార్ నాయక్ అనే వ్యక్తి నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేశాడనే బాధతో ఈ సూసైడ్ అనేది కమిట్ చేయడం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మనం ఉన్నతాధికారులకు తెలపగానే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి చేయమన్నారండి. ఇప్పుడు అతన్ని కస్టడీలో తీసుకొని ఇప్పుడు రిమాండ్ పంపించడం జరుగుతుంది. అలాగే అతని మీద చట్టపరంగా సెక్షన్ 506 ఐపీసీ, 376 ఐపీసీ, అలాగే 420 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఉన్నతాధికారులకి రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుంది అతని మీద డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోవడానికి. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా దిశా చట్టం కింద కూడా ఇప్పుడు యాడ్ చేస్తామండి కేసెస్ అన్నీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దిశా చట్టం కూడా యాడ్ చేస్తాం. థ్యాంక్ యూ.